దేవ్ గారు నమస్తే. నమస్కారం. సారీ, కొంచెం జూమ్ ఇన్స్టాలేషన్ లేట్ అయింది. ఇవన్నీ టెక్నికల్గా రోజు మనం అనుభవిస్తూనే, నో ప్రాబ్లం అండి. లేట్ అయినా లేటెస్ట్ విషయాలు మీ దగ్గర నుంచి ఆశిద్దాం. ముఖ్యంగా మహిళలు, అలాగే బడుగు బలహీన వర్గాల వాళ్ళ పార్టిసిపేషన్ ప్రభుత్వ పాలనలో, అలాగే రాజకీయాల్లో కనీసం మాత్రం ప్రవేశానికి అవకాశం ఉండాలి అని అంటే ఎన్నికల సంఘం యొక్క ప్రమేయం ఉండాల్సిందే అన్నది ఒక అభిప్రాయం. ఏమంటారు? అంటే నేను కొంచెం ఈ టాపిక్ మీద కొంచెం పెసిమిస్టిక్గా సినికల్గా మాట్లాడతాను. ఒకటి, మనం రాజకీయాల్లో నేరస్తుల గురించి మాట్లాడుతున్నాం, కానీ భారతదేశంలో ఇవాళ సినారియో ఏంటంటే రాజకీయాలే నేరపూరితం అయిపోయినాయి. ఇందులో వ్యక్తులుగా గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకున్నట్టు వ్యక్తులుగా. చిన్న ఎడిషన్, నేరస్తులే కాదు, నిందితుల గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందరూ మొత్తం ఇప్పుడు నేరం అనేది రాజకీయ స్వభావంలో ఒక భాగంగా వచ్చింది. దాన్ని మీరు సామాన్య జనాన్ని అడగండి, వాళ్ళు చెప్తారు రాజకీయ నాయకుడు అంటే గుండానే, అలా లేకుండా వాడు ఎట్లా అవుతాడు అని స్పష్టంగా చెప్తారు. మొదటి విషయం అంటే రాజకీయాలు నేరపూరితం అయిపోయినాయి అనే విషయం సామాన్యుడికి కూడా ఈ దేశంలో తెలుసు, దేర్ అనుభవిస్తున్నారు వాళ్ళు. తర్వాత రెండో విషయం ఏంటంటే చట్టాలు రాజకీయాల్లో రాజకీయ నిబద్ధతలు, రాజకీయ సైద్ధాంతిక ప్రాతిపదికలు లేకుండా మనం ఇవాళ ఎన్నికల కమిషన్ గురించి మాట్లాడుతున్నాం. ఎన్నికల కమిషన్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందని నేను అనుకోట్లే, ఎందుకంటే మనందరికీ తెలుసు దాన్ని లోపలంతా బోలు బోలు చేసేసి అది ఒక ప్రభుత్వానికి జీ హుజూర్ చెప్పే ఒక బానిస కింద ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ తయారైనాయి, సంస్థలు తయారైనాయి. కాబట్టి ఎన్నికల కమిషన్ వచ్చేసి నేరస్తుల్ని పట్టుకుంటుంది, లేకపోతే నేరస్తుల్ని ప్రివెంట్ చేస్తుంది ఎంటర్ కాకుండా, అది లేదు, అది జరిగే పని కాదు. అట్లనే పార్లమెంట్లో చట్టం రావాలి, అది ఒక కోరిక, అది ఒక కళ. పార్లమెంటు సజావుగా పనిచేసి ఒక చట్టం చేసి నేరపూరితంగా నేరస్తులు రాకుండా చేయడము అనేది మన దేశం, మన పార్లమెంట్లో 300 మంది పార్లమెంట్ సభ్యులు శతకోటీశ్వరులు ఉన్నారు. అంటే డబ్బులు ఊరికే రావండి, వ్యాపారంలోనో వ్యవహారంలోనో నేరపూరితం లేకుండా ఏ వ్యక్తి ఇన్ని డబ్బులు కూడా పెట్టలేదు. 300 మంది ఆర్థిక నేరాలకి పాల్పడని వాళ్ళు అక్కడ ఉన్నారని నేను అనుకోవడం లేదు. అది అది శతకోటీశ్వరులు అంటేనే దాని లెక్కది. ఇది మీరు కమ్యూనిస్ట్ వ్యూ అనుకోక్కర్లేదు, ఇది మామూలు వ్యూనే చెప్తున్నా. అంత పోగేసుకొని ఎన్నికల్లో లావాదేవీలు పూర్తి స్థాయిలో నేరపూరితం చేయకుండా వాళ్ళందరూ అక్కడికి వచ్చారని మనం ఇక్కడ మన ఎంపీలందరూ జంపులు చేస్తున్న పరిస్థితి, లేకపోతే ఎమ్మెల్యేలు జంపులు చేస్తున్న పరిస్థితి, అవి నేరాలు కాదా? మనం నేరాల గురించి చర్చిస్తున్నప్పుడు రేపుల గురించే ఎందుకు మాట్లాడాలి, హత్యల గురించే ఎందుకు మాట్లాడాలి, దొమ్మీల గురించే ఎందుకు మాట్లాడాలి? ఇవి కూడా నేరాలు. అంటే రాజకీయ స్వభావమే నేరపూరితం అయిపోయింది. ఇవాళ ఒక ఎమ్మెల్యేని కొనడం కూడా అది నేరపూరితమే కదా, చట్ట ప్రకారం ఖచ్చితంగా అది చాలా తీవ్రమైన నేరం కదా. మరి అట్లాంటప్పుడు రాజకీయ స్వభావమే నేరపూరితంగా మారింది, ఒకటి. రెండోది, మీరు దళిత బడుగు, నేను వాళ్ళ సంగతి మాట్లాడను కానీ మహిళల సంగతి మాట్లాడతా. ఏమండి, మనం టూ మచ్ రొమాంటిక్ అవ్వద్దు. ఆడవాళ్ళు ఏదో ప్యూర్గా ఉంటారు, స్వచ్ఛంగా ఉంటారు, వాళ్ళు నేరాలు చేయకుండా ఉంటారు, వాళ్ళు మృదు స్వభావాలుగా ఉంటారు, ఇది స్టీరియోటైపింగ్. మన భోపాల్ ఎంపీ సాధ్వి ప్రజ్ఞాన్ చూడండి, ఆమె మాలేగావ్ బాంబు కేళ్ళ కేసులో మారణ హోమంలో ఆమె ముద్దాయి, ఆమె ఎట్లా బయటకు వచ్చిందనేది మనందరికీ తెలుసు, దాని మీద చర్చ పెట్టక్కర్లేదు. అలాంటి వాళ్ళని నేను మీకు ఎంతమంది ఎంపీల్ని ఎమ్మెల్యేలని చూపిస్తాను, ఉమెన్ గా ఉన్న వాళ్ళని. కొంతమంది అగ్రెసివ్ గా బయటకు పడుండొచ్చు, కొంతమంది పడకపోవచ్చు. అట్లనే వీళ్ళ ప్రకటనలు చూసారు కదా మీరు, అనేక మంది ఎమ్మెల్యేల ప్రకటనలు, విమెన్ ఎమ్మెల్యేలు, నేను మేల్ గురించి మాట్లాడట్లా. వాళ్ళు చాలా స్పష్టంగా రాయిట్స్ ని రెచ్చగొట్టి, మత కల్లోలాలు రెచ్చగొట్టి, లేకపోతే వేరే నేరపూరితమైన వ్యవహారాలను రెచ్చగొట్టిన పరిస్థితుల్లో మనం చూస్తున్నాం ప్రతిచోట. మరి అట్లాంటప్పుడు నువ్వు ఏ రాజకీయ పార్టీలో ఉన్నావు, ఆ రాజకీయ పార్టీ ఏ రకమైన నేరాన్ని ప్రోత్సహిస్తుంది? ఇప్పుడు భాజపా ఉంది, భాజపా చాలా స్పష్టంగా సాధ్వి ప్రజ్ఞ ఎవరైతే ఉందో ఆమె చాలా మంచి సాధ్వి అని చెప్పి వాళ్ళు ఎంపీ టికెట్ ఇచ్చారు. ఆమె మాలేగావ్ పేలుళ్ళలో ఆమె ముద్దాయిగా ఉండడం అనేది ఆమెకు ఒక క్వాలిఫికేషన్ గా ఉంది.
అట్లనే గోమూత్రం గురించి మాట్లాడడము, సైన్స్ ని అవహేళన చేయటం వాళ్ళకు ఒక క్వాలిఫికేషన్ కింద, అర్హత కింద ఉంది. కాబట్టి ఇట్లాంటి నేరపూరితమైన కొంతమంది మీద జరిగే అత్యాచారాలని అకృత్యాలని చేయగలిగిన వాళ్ళు, చేయించగలిగే వాళ్ళు, వాళ్ళని అది ఒక అర్హత కింద తీసుకునే ఒక రాజకీయ స్వభావం కలిగిన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంట్ లో నేరపూరిత రాజకీయాలకి వ్యతిరేకమైన చట్టం వస్తుంది అని ఆశించడం చాలా దుర్మార్గమైన విషయం కదా. దాంతో పాటే ఇప్పుడు వస్తున్న చట్టాలు ఏవైతే ఉన్నాయో, వ్యవసాయ చట్టం కావచ్చు, వ్యవసాయ చట్టాలు కావచ్చు, ఉపా చట్టం కావచ్చు, లేకపోతే సిఏఏ కావచ్చు, ఇవన్నీ ప్రాథమికంగా మన రాజ్యాంగానికి, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమైన చట్టాలు పార్లమెంట్ లో జరుగుతున్నప్పుడు రూలింగ్ పార్టీ ఏదైతే ఉంటుందో వాళ్ళ అభీష్టం మేరకు కొన్ని చట్టాలు చేస్తారు, పార్లమెంట్ లో గనక ఆధిక్యం ఉన్నప్పుడు వాటిని పాస్ చేసుకుంటారు. ఇక్కడ పర్టికులర్ గా మహిళల గురించి మనం ఎందుకు చర్చించాము, అలాగే బీసీలని నేను ఎందుకు మెన్షన్ చేశాను అని అంటే, ఆకాశంలో సగం అలాగే జనాభాలో మీరు సగం అన్నట్టు ఎప్పుడు మహిళల గురించి మాట్లాడేటటువంటి వర్గాలకి ఎందుకని ఎన్నికలలో వీళ్లను ప్రోత్సహించలేకపోతున్నారు, ఒకటి. రెండు, అత్యధిక శాత జనాభా ఉన్నటువంటి బీసీలకు కనీసం రాజకీయ అధికారం దక్కట్లేదన్నటువంటి వేదన చాలా మందిలో ఉంది. అందుకని నేను ఈ ప్రశ్న మీకు వేశాను. మహిళలు ఎక్కువ మంది దేవి గారు అందరూ నమ్మేది ఏంటంటే, ముఖ్యంగా భారతదేశంలో మహిళలు అంతో ఇంతో బాధ్యతగా ఉండబట్టే కొన్ని విలువలు ఇవాళ దేశంలో ఉన్నాయన్నటువంటి ఒక నమ్మకం ఉంది. అలాంటి మహిళలకు ప్రయారిటీ ఇచ్చేటటువంటి వాటిల్లో సంస్కరణలు రావాలి, అలాగే ఎన్నికల సంఘంతో పాటు మనం ఏమేమి సజెస్ట్ చేసుకుని పార్లమెంటులో ఒక చట్టాన్ని తీసుకురావాలన్న దాంట్లో మహిళలకు ప్రయారిటీ ఇవ్వండి అని అడుగుతున్నాం. ఎమ్ రైట్? దాంట్లో మీకేం అభ్యంతరం లేదు కదా. వి వాంట్ అవర్ రైట్. మేము హక్కు అడుగుతున్నాం, ప్రాధాన్యతలు అడగట్లేదు. ప్రాధాన్యత అడగడము అంటే వాళ్ళు వాళ్ళ రాజకీయ పార్టీలు వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఇవ్వడం. మేము హక్కు అడుగుతున్నాం, మా రిజర్వేషన్ 50% ఇచ్చేయండి అని అడుగుతున్నాం. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. మీరు అడిగిన ప్రశ్నలో ఒకటి ఏంటంటే, మహిళలు ఎందుకని అంతగా వాళ్ళంతటి వాళ్ళుగా రాలేకపోతున్నారు. సి, అందరూ సామాజికంగా వెనకబడిన అణచిపేయబడిన వర్గాల్లాగానే వాళ్ళకి రాజకీయ అధికారంలో భాగం ఇవ్వడం పట్ల చాలా సామాజికమైన ట్యాబు. ఇక్కడ రావటం రాకపోవడం నా దృష్టిలో సెకండరీ, బట్ వస్తే కనీసం మాత్రం భద్రత గాని, పద్ధతులు గాని, ప్రోత్సాహం గాని, సంస్కరణలు జరగకుండా బేసిక్ గా మనం మాట్లాడినప్పుడు ఎన్నికల సంస్కరణలు జరగాలి, చట్టాలు రావాలి, అలాగే పార్టీలు అవి ఇస్తాయా, ప్రయారిటీ ఇవ్వవా, అది పెద్ద విషయం కాదు నా దృష్టిలో. ముఖ్యంగా చట్టబద్ధంగా వీళ్ళకి ప్రవేశంలో ఒక ప్రోత్సాహం ఉండాలి కదా. ఎప్పుడు వస్తుంది ప్రోత్సాహం? రాజేంద్ర గారు ఏమంటే, ఆడవాళ్ల పేరు మీద ఇవాళ కుల వనరులు లేవు ఈ దేశంలో. రాష్ట్ర ప్రపంచం మొత్తం గాలి ఇచ్చిన ఆస్తి హక్కు 85% ఇచ్చిన ఇవాళ కూడా 14% వనరులే భారతదేశంలో ఆడవాళ్ల పేరు మీద ఉంది భూమి. మన లెక్క చెప్పింది, ఆ లెక్క పూర్తిగా కరెక్ట్ అని కూడా నేను అనుకోను. అక్కడ నుంచి మొదలుపెట్టి వనరులు వాళ్ళ చేతుల్లో లేనప్పుడు వాళ్ళ కంటెస్టింగ్ ఎలక్షన్స్ అనేది పెద్ద టాస్క్ వాళ్ళకి. కాబట్టి మీరు డబ్బు ఓకే సత్యమూర్తి గారు, డబ్బు యొక్క ప్రభావం ఎలక్షన్స్ నేరపూరిత రాజకీయాల యొక్క స్వభావం తగ్గాలి. ఎందుకంటే ఆడవాళ్ళు రాజకీయాల్లోకి రాగానే జరిగే మొదటి విషయం ఏంటి, మీకు వనరులు ఉన్నాయా, మీకు ఏ రకమైన గుండాలు మీకు హెల్ప్ చేయగలరు అనేది కదా ఒకటి. మేడం.